ప్రభువును సమీపించుట కొరకై పరిశుద్ధ లేఖనములో నుండి దెసలోనికేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుకుంటూ ఉన్నాం. 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఫస్ట్ దెసలోనియన్స్ చాప్టర్ 5 ఫ్రమ్ వర్స్ 1 టు 10. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనొచ్చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారు ఎంత మాత్రమునో తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటివారం అయ్యున్నాము గనుక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అయిన శిరస్త్రాణమును ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడకే దేవుడు మనను నియమించిన గాని ఉగ్రత పాలవుడుగు నియమింపలేదు. మనము మేలుకొనియునను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ప్రభు లేఖనం నుండి మనందరితో మాట్లాడునుగాక. 9వ వచనం మరలా చదువుదాం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలకుడకు నియమింపలేదు. ఈ వచనంలో రెండు మాటలు, ఒకటి రక్షణ, రెండు ఉగ్రత అనే మాటలు చూస్తున్నాం. దేవుడు యేసుక్రీస్తు ద్వారా రక్షణను అనుగ్రహించడానికి మనలను పిలిచి ఉన్నాడు. ఆ రీతిగా కాకపోతే ఉగ్రత అనగా యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి రక్షణను స్వీకరించకపోతే దేవుని యొక్క ఉగ్రత వారి మీద కుమరించబడుతుందని ఈ లేఖనంలో నుండి మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనం అందరమును ఒకప్పుడు దేవునికి విరోధంగా జీవించిన వారం, దేవుని నామాన్ని అవమానపరిచిన వారం, దేవుని దూషించిన వారం. మనము పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారం. మన శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనగా సాతాను యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకొని వారి యొక్క మార్గాల్లో మనం నడుచుకుంటూ ఆ దుష్ట శక్తిని అనుసరిస్తూ వచ్చిన, అంతేకాకుండా మనము మన శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఈ ప్రపంచ ధర్మము అనగా ఈ లోక ధర్మం అన్నది, దేవుని యొక్క ధర్మం వేరు, ఈ లోక ధర్మం వేరు. ఈ లోకము దేవునికి వ్యతిరేకమైనటువంటిది. ఈ లోకం యొక్క తత్వము, ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఆల్వేస్ వర్క్స్ అగెన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. కనుక దేవుని యొక్క నియమమునకు, దేవుని ధర్మమునకు విరోధముగా ఈ లోక తత్వము పనిచేస్తూ ఉన్నది. నీవు నేను ఆ రీతిగా మనం ఈ లోక తత్వములో ఉండి దేవునికి విరోధస్తులం. కనుక మూడు విషయాలు మనం చూచాం. ఒకటి, మన మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ వచ్చాము. ఈ
యుగ సంబంధమైన దేవత యొక్క శక్తిని అనుసరించి వాని వెంబడించి దేవుని దూషించి దేవునికి విరోధంగా జీవించిన వారము. మూడవదిగా దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఈ లోకం యొక్క తత్వము, ఒక మాట చెప్తాను, లోక తత్వము దేవుని యొక్క తత్వము లేక లోక ధర్మము దేవుని యొక్క ధర్మము ఎక్కడ ఇవి వ్యతిరేకంగా ఉన్నాయి అనేది ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్దాం. సాధారణంగా లోకంలో మనం ముఖ్యంగా మన దేశంలో మనం చూస్తే తల్లి తండ్రి గురువు దైవము అని చెప్తారు, అనగా దేవునికి నాలుగవ స్థానం ఇస్తారు. కానీ దేవుని ధర్మము దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నువ్వు ఆయనను సేవించవలెను, ప్రేమించవలెను. ఇది మొట్టమొదటిది, అనగా మానవునికి జీవితంలో మొదటి స్థానము దేవునిది. ఆ తర్వాత దేవుని వాక్యంలో ఏం రాయబడినదంటే, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవగినట్లు నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఇది రెండవది. కనుక ప్రియులారా ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి, ఎంత సులభముగా ఈ లోక తత్వము లోక ధర్మము దేవుని యొక్క ధర్మమునకు దేవుని నియమమునకు విరుద్ధంగా ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. లోకము దేవునికి నాలుగవ స్థానం ఇస్తున్నది, దేవుని యొక్క వాక్యము దేవునికి మొదటి స్థానం, మానవుడు ఇవ్వాల్సిన వాడిగా ఉంటున్నాడు. రెండవ స్థానములో తల్లిదండ్రులు ఉంటున్నారు. ఈ రీతిగా మనము ఈ లోకం యొక్క తత్వమును అనుసరించి నడిచిన వారము. మరి ఈ రీతిగా మనం అనుసరించి నడిచిన దాన్ని బట్టి స్వభావ సిద్ధముగా ఎఫెసీ పత్రిక 2:3-4 మనం చూసినప్పుడు మనము స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులము. ఇదేంటయ్యా దేవుని యొక్క ఉగ్రత మన మీద ఎందుకు రావాలి అని మనం అనుకుంటున్నాం. ఈ సృష్టి యావత్తు దేవునిది. దేవుడు మనలను ఈ సృష్టిలో మనల్ని కూడా సృష్టించి దేవుడి ఇచ్చినటువంటి సమస్తమైన సదుపాయాలను మనం అనుభవిస్తున్నాం. ఇదంతా దేవునిది, మంద కాదండి. మనము కొద్ది కాలమే ఉంటాం ఇక్కడ, ఇది యాత్రాకాలం. మన జీవితకాలం ఎలాంటిదంటే త్రాసు మీద ధూళి వంటిది, చేద నుండి జారిపడేటువంటి నీటి బిందువు వంటిది, కిటికీలో నుండి బయటకు పోయేటువంటి పొగ వంటిది, ఆవిరి లాంటిది మన యొక్క జీవితం. ఇంతలో కనబడి అంతలో మాయం అయిపోయేటువంటి ఆవిరి వంటిది ఇది మన జీవితము. ఇలాంటి మనము దేవుని యొక్క సమస్తమైన ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆయనకు మొదటి స్థానం ఇవ్వకుండా ఉన్నాము అంటే ఆయనను మనం అవమానపరిచినట్లు. ఆ రీతిగా దేవుని యొక్క ఉగ్రత మానవులమైన మన మీద నిలిచి ఉన్నది. స్వభావ సిద్ధముగా మనమందరము దైవోగ్రత కింద ఉన్నవారమే. అయితే దేవుడు ప్రేమస్వరూపి అని పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉన్నది. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు ఆయన మనలను ప్రేమించి ఆ ఉగ్రత కింద మనము ఉండకూడదని, ఆ ఉగ్రత కిందకు రాకూడదని, ఆయన మనలను క్షమించాలని రక్షించాలని తన కుమారుడిని యేసుక్రీస్తు అని లోకానికి పంపాడు. ప్రియుడ, ఆయన లోకంలోనికి మానవుడిగా వచ్చి పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఆయన నీకు బదులుగా నాకు బదులుగా లోకంలో ఉన్న మానవులందరి బదులుగా ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన దేవుని యొక్క ఉగ్రతాగ్నిని ఆయన సహించినాడు. మానవులమైన మనందరి యొక్క ఉగ్రతను మనం పొందవలసినటువంటి దైవోగ్రతను ఆయన కలవరి సిలువలో పొంది ఉన్నాడు. మనకు ప్రత్యామ్నాయముగా మనకు బదులుగా మన స్థానాన్ని తీసుకొని యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో తన యొక్క ప్రాణాన్ని బలిదానము చేసి ఉన్నాయి. ఆ సిలువలో చేసిన ఆ పుణ్యకార్యమును బట్టి
ఈనాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ. దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ యేసుక్రీస్తులోనే ఉన్నది ప్రియులారా. మరింకొక మార్గము లేదు. యేసుక్రీస్తునందే దేవుడు మానవుని క్షమించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఉగ్రతను సంపూర్ణముగా సహించినాడు. కనుక ఇప్పుడు ఆ రీతిగా దేవుడు కరుణాసంపన్నుడయ్యుండి, కరుణాసంపన్నుడు అంటే ఆయన యొక్క కరుణ యొక్క ఐశ్వర్యం, ద రిచెస్ ఆఫ్ మర్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కరుణా సంపద, కరుణా సంపన్నుడు గనక ఆయన మనలను యేసుక్రీస్తునందు మనలను క్షమించినాడు, మన పాపములను క్షమించినాడు. అంతేకాదు ఆయన మనలను ఇప్పుడు ఏం చేశాడు, ఇందాక మనం చెప్పుకున్నామే పాపములో అపరాధంలో చచ్చిన వారం ఉన్నామే, ఇప్పుడు మనలను ఆయన ఎందుకు బ్రతికించబడ్డాం. ఈ రీతిగా కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎఫ్సి 2:5 మనం ధ్యానం చేశాం. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. ఈ వరాన్ని ఎవరైతే కోరుకున్నారో వారికి ఆయన అనుగ్రహించేవాడు, కోరుకోకుండా ఇవ్వలేడు ఆయన. అందుకని చాలా మంది అంటారు నన్ను రక్షిస్తే నేను వద్దన్నానా అండి అంటారు. ఫ్రీడాన్ నన్ను రక్షించు అని నువ్వు అడిగితేనే నిన్ను రక్షిస్తాడు, కానీ నీవు కోరుకోకుండా బలవంతం చేద్దా ఆయన నిన్ను రక్షించలేడు. దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణలో రెండు సంగతులు మనం చూస్తూ ఉంటున్నాం. మన యొక్క బాధ్యత ఉన్నదనే విషయాన్ని మర్చిపోకు. గాడ్స్ సోవర్నిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. మానవుని యొక్క రక్షణలో దేవుని యొక్క సార్వభౌమాధికారం ఉన్నది, రెండవదిగా మానవుని యొక్క బాధ్యత ఉన్నది. అనగా ప్రభు సిద్ధపరిచిన రక్షణను కోరుకునేటువంటి బాధ్యత మనిషినిది. కనుక ఈనాడు మనుషునికి దేవుడు ఎంత స్వేచ్ఛనిచ్చాయంటే ఈ రక్షణను అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. కనుక ఎవరైతే కోరుకున్నారో వారికి రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. ఇది ఉచితము, ఇది క్రియల వలన కలిగినది కాదు, క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులముగా మనం తీర్చబడిన రోమా 3:24 మనం ఆ మాట చదువుతాం. ఉచితము, ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు. యేసు క్రీస్తునందు మనకు కలిగినటువంటి పాప క్షమాపణ అది ఉచితము, ఇట్ ఈస్ ఫ్రీ. రెండవది యేసుక్రీస్తునందు మనకు కలిగిన పాప క్షమాపణ ఎలాంటిదండి, అది సంపూర్ణమైనటువంటిది, ఇట్ ఈస్ ఫుల్, వీఆర్ ఫుల్లీ ఫర్ గివెన్. దేవుడు మనలను సంపూర్ణముగా క్షమించి వేశాడు. అంతేకాదు మూడవదిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి క్షమాపణ, పాప క్షమాపణ ఎలాంటిదండి, ఇట్ ఈస్ ఫర్ ఎవర్, నిత్యత్వం వరకు కూడా యొక్క పాప క్షమాపణ నిలిచి ఉంటుంది. అంతేకాని కొన్ని సంవత్సరాల తర్వాత మరలా లెక్క అడిగేవాడు కాదు. ప్రియులారా, ఇంత ఉచితమైన రక్షణ, సంపూర్ణంగా క్షమించే రక్షణ, నిరంతరము ఉండేటువంటి పాప క్షమాపణ ఉచితము, దాన్ని స్వీకరించు, త్రోసివేయవద్దు ప్రియుడ, అంగీకరించు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వారు నా ఎందుకు రండి, నేను మీకు రక్షణ కలగ చేతురు, నేను మీకు విశ్రాంతి కలగ చేతురు అని ప్రభు యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉంటున్నాడు. స్వీకరించు ఈ రక్షణ యొక్క ఆశీర్వాదములోనికి, రక్షణ ఆనందములోనికి, రక్షణ యొక్క వెలుగులోనికి నీవు రావాలనేది ప్రభు యొక్క కోరిక. మీరు ఆ రీతిగా రక్షించబడాలని మా ప్రార్థన. కనుక ఈ రీతిగా యేసుక్రీస్తునందు రక్షించబడిన వారికి ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత లేదు. ఇందాక మనం చూచినాం దశలోనికి పత్రిక 5:9 మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పిలిచెను. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు,
ఎందుకంటే రక్షణ పొందడానికి యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తులో రక్షణ పొందలేదు అంటే ఆటోమేటిక్గా అనగా దానంతట అదే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి దిగి వస్తుంది. కనుక ఈ ఉగ్రతను తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గము, టు ఎస్కేప్ ద రాత్ ఆఫ్ గాడ్, ఎంబ్రేస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుని యొక్క ప్రేమను కౌగలించుకో ప్రియుడ. ఆ ప్రేమే యేసు క్రీస్తు వారు. ఆ ప్రభునందు మనకు రక్షణ, పాపక్షమాపణ కలిగింది. ఈ భూమి మీద దినదినము కూడా ఆయన మనలను ఈ లోకంలో ఉండేటువంటి భ్రష్టత్వములో నుండి తప్పిస్తూ ఉంటున్నాడు. లోకం యొక్క భ్రష్టత్వం దేవుడు తన వాక్యాన్ని మన చేత ఉంచి ఆయన వాగ్దానాల మూలముగా ఆయన మన లోకం యొక్క భ్రష్టత్వాన్ని తప్పిస్తూ దైవ స్వభావంలో మనను పరివారినిగా చేస్తున్నాడు. దినదినము ఆయన స్వభావం మనలోనికి పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతూ ఉన్నది. ఈ రీతిగా ఒక దినం రాబోతూ ఉన్నది. ఆ దినమున మనము సంపూర్ణముగా రక్షణ పొందిన ఉన్నాం అనగా ఇంక ఈ భూమి మీద నుండి మనము దేవుని సాన్నిధ్యానికి తీసుకొని పోబడినప్పుడు అది సంపూర్ణ రక్షణ. అంతవరకు రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. ఫిలిప్పి పత్రిక 1:3 మనం చూసినప్పుడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కొంతమంది అయ్యో ప్రభు నమ్ముకుంటే నేను మధ్యలో పడిపోతానేమో అని భయపడి నమ్ముకోకుండా ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎంత పొరపాటు అండి. యేసు ప్రభు వారిని హృదయములో ఈ సత్క్రియ, ఈ రక్షణ కార్యాన్ని ఆరంభించినట్లయితే ఆయనే దానిని సంపూర్ణముగా కొనసాగిస్తాడు. కనుక నీకు ఆ చింత వద్దు. సంపూర్ణముగా పరిశుద్ధపరిచేవాడు ఆయన. తన ఎద్దుకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించువాడు. తన ఎద్దుకు వచ్చు వారిని ఆయన సంపూర్ణముగా పరిశుద్ధపరిచేవాడు. నిష్కల్మషులుగా, నిర్దోషులుగా ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెట్టుకు ఆయన శక్తిమంతుడు. ఆ మాట మనము యూదాపత్రికలో మనం చూస్తున్నాము. యూదాపత్రిక 24:25 మనం చూసినప్పుడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. ప్రిలారా, నేను పడిపోతాననుకోవడం పొరపాటు. తొట్టిల్లకుండా మనల్ని కాపాడువాడు ఆయన. ఆయన నీ పాదమును తొట్టిల్లనేయడు. అంతేకాదు, ఆయన సన్నిధిలో మనలను తన మహిమలో ఆనందముతో నిర్దోషుడుగా నిలవబెడతాడు. ఆ రీతిగా నిలవబెడుగా ఆయన శక్తిమంతుడు. మనము బలహీనమే ప్రియులారా, మనలో ఏ సామర్థ్యం లేదు. కానీ ఆయన శక్తివంతుడు, ఈ ఏబుల్. ఆయనకు అసాధ్యమది ఏదేనో లేదు. కనుక రక్షించిన ప్రభువు మనలను నిర్దోషులుగా, నిష్కల్మషులుగా చేయడానికి శక్తివంతుడు. ఆయన మహిమలో, ఆయన సన్నిధిలో మనలను నిలవబెట్టేటువంటి ప్రభు ఆయన. కనుక మనము రక్షణ పొందుట కొరకై పిలువబడిన వారము ఆయన. కనుక ప్రభు యొక్క బలలో పాలు పొందేటప్పుడు మనము ప్రభువును స్తుతిస్తూ, అయ్యా నీ శిలువ యాగమును బట్టి నాకు ఇంత గొప్ప రక్షణను ఉచితంగా ఇచ్చావు, కేవలం ఈ లోకంలో వరకే కాదయ్యా, సదాకాలం నీ సన్నిధిలో ఉన్నటు కొరకై నీవు నన్ను సంపూర్ణముగా రక్షించువాడు అని స్తుతులు చెల్లిస్తూ ప్రభు యొక్క సన్నిధిలో సాగిలపడి ఆయన మరణానికి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ లేఖనాన్ని మనందరి కొరకై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవా, మీకు స్తోత్రములు. మీ ఉగ్రతకు పాత్రునైన నన్ను, మమ్మలను మీరు ప్రేమించారు.
వెదికారు, రక్షించారు, విశుద్ధిగా చేసుకున్నారు. వారు మిమ్మడు వారేమో మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా మా మధ్యలో విరించిన బలకొరకే స్తోత్రాలు. ఇది నా శరీరము మీ కొరకే విరవబడినదని చెప్పావు నాయన. ఇది నా రక్తము అనేకల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం అని చెప్పావు. మీరు దీనిలోనేది తినమన్నావు, దీనిలోనేది త్రాగమన్నావు నాయన. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నావు. మీ మాట ప్రకారంగా మేము చేస్తూ ఉండగా మీరే మీ దీవెనతో మమ్మను నింపమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.